హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత వ్లాగ్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తాను. కేవలం ఒక కప్పు సేమియా, ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు, 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను టొమాటో ప్యూరీ యాడ్ చేసి ప్రిపేర్ చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు దీని తయారీ విధానం మీకు చూపిస్తాను. సేమియా దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు సేమియా పోసు తీసుకొని ఈ విధంగా ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో నేను ఆయిల్ కానీ ఏమీ వేయలేదండి, ఉత్తుగానే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి బాగా పండిన 3 మీడియం సైజు టొమాటోలను ఈ విధంగా ముక్కలు కోసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి టొమాటో ప్యూరీని వేసుకొని తగినన్ని నీళ్లు కూడా వేసుకొని ఈ విధంగా స్పూన్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వీటన్నింటినీ కూడా చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. వీటిని కూడా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మనకి దోశపిండి కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు, ఈ విధంగా గరిటె జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా నానాలండి. చూస్తున్నారు కదా 5 నిమిషాల తర్వాత సేమియాను చేత్తో పట్టుకొని ఇలా నలిపితే అది మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మనం దోశలు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1 తడి క్లాత్ పెట్టి ఈ విధంగా బాగా ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల దోశలు అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా దోశలు వేసుకుందాము. పెద్దగా కూడా వేసుకోవచ్చు కానీ నేను చిన్నగా వేసుకున్నాను. దోశ ఒకవైపు కొంచెం ఫ్రై అయినాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి దోశ మంచి కలర్ వస్తుంది. ఈ దోశను మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. దీనిలో టొమాటో పేస్ట్ వేసుకోవటం వల్ల దోశలు చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కదా ఇప్పుడు దోశ ఒకవైపు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2వ వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొకటి కూడా వేసుకుందాము. ఇదే విధంగా అన్ని దోశలను కూడా మనం ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ దోశలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి సేమియా దోశలు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.